హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మనం చూస్తున్నాం వ్యాలంటైన్స్ డే స్పెషల్ స్నాక్స్ అండి నేను ఇవి చేసేది కిడ్స్ కోసం కానీ వ్యాలంటైన్స్ డే అనేందుకు చెప్తున్నాను ప్రేమ అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య మాత్రమే ఉండదండి అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య మాత్రమే ఉండదు అందరి మధ్య తల్లికి పిల్లల మీద ఉండేది కూడా ప్రేమే కదా అందుకోసమే వ్యాలంటైన్స్ డే స్పెషల్ స్నాక్స్ అని చెప్పి చెప్తున్నాను ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దమా నేనైతే ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ని తీసుకున్నానండి మీరు కావాలి అనుకుంటే మిల్క్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు హెల్దీగా ఉండాలి అనుకుంటే మనం బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ని తీసేసుకొని కొన్ని మౌల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు ప్రతి మార్కెట్లోనూ అవైలబిలిటీలో ఉంటున్నాయి ప్లస్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఆ మౌల్స్ తీసుకొని వాటితో షేప్స్ అనేది ప్రెస్ చేసుకుంటూ ఉన్నాను నేను చెయ్యట్లేదండి సాత్విక్ చేస్తున్నాడు అనమాట సో ఇలా అన్నీ అంటే నేను ఓన్లీ హార్డ్ షేప్సే చేయాలి అనుకున్నాను బట్ సాత్విక్ అన్ని రకాల మౌల్స్ కూడా చేసేసాడు చూస్తున్నారు కదండి మౌల్స్ ఇలా ఉంటాయి మరి మౌల్స్ లేని వాళ్ళు ఇంట్లో స్టీల్ కప్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదండీ ఆ చిన్న వాటితో రౌండ్ షేప్ అయినా సరే అలా ప్రెస్ చేశారంటే ఈజీగా కట్ అయిపోతుంది ఇప్పుడు అలా ప్రెస్ చేసి కట్ చేసుకున్న వాటికి టూత్పిక్ని అమర్చి ఒక ప్యాన్లో అన్నీ కూడా సర్దేసుకుంటున్నానండి సో టూత్పిక్ ఉంటేనే కొంచెం పిల్లలకి తినటానికి ఎమ్మి ఎమ్మిగా లాలీపాప్ లాగా ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట ఇలా అన్నీ కూడా సర్దేసుకున్న తర్వాత ఇందులో వెజ్ మైనీస్ అండి ఇది కూడా మనకు అన్ని రకాల సూపర్ మార్కెట్లలో అవైలబిలిటీ ఉంటుంది పచారీ సామాన్ల కొట్లో కూడా అమ్ముతున్నారండో ఇప్పుడు ఈ మైనీస్ని అన్నింటికి కూడా అప్లై చేసేసుకుంటున్నాను మైనీస్ అప్లై చేసుకున్న తర్వాత పిజ్జా పాస్తా సాస్ అండి ఇది కూడా మనకి ఈజీగానే దొరుకుతుంది ఒకవేళ పిజ్జా సాస్ లేదు అనుకుంటే నార్మల్ కచ్చప్ ఉంటుంది కదండి దాన్నైనా సరే మీరు ఇలాగా అప్లై చేసేసుకోవచ్చు ఇలా అన్నింటికి పిజ్జా సాస్ అప్లై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చీజ్ స్లైసెస్ అండి మనకు చీజ్ అనేది స్లైసెస్ దొరుకుతాయి కదా వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకుంటూ వచ్చేస్తున్నాము దీని తర్వాత పన్నీర్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఈ స్లైసెస్ పైన పెట్టేసుకుంటున్నాము దీనికి టాపింగ్స్ ఏం పెట్టుకోవాలి అన్నది మీ ఇష్టం అండి నేనైతే నా దగ్గర ఉన్న టాపింగ్స్ని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను పన్నీర్ పెట్టేసుకున్నాం కదా తర్వాత ఇక్కడ నేను ఆనియన్ అలాగే స్వీట్ కార్న్తో టాపింగ్ చేసుకుంటున్నాను మీరు కావాలి అంటే క్యాప్సికమ్ కానీ లేదా ఓన్లీ ప్లెయిన్ ఆనియన్ కానీ ఇలా మీకు నచ్చిన టాపింగ్స్ని చేసేసుకోవచ్చు అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఆరిగానే ఉంటాం కదండి మిక్స్డ్ హర్బ్స్ అని కూడా అంటారు వాటిని ఈ దీనిపైన చల్లేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి మనము చిల్లీ ఫ్లేక్స్ కూడా చల్లుకోవచ్చు అండి ప్రజెంట్ పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను చిల్లీ ఫ్లేక్స్ అనేది వేయట్లేదు మీరు కావాలి అంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకోవచ్చు ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ను తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టి జస్ట్ లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోండి ఇది రెడీ అయ్యే లోపల సాత్విక్ ఇంకొక స్నాక్స్ రెడీ చేస్తున్నాడు అదేంటి అంటే బ్రెడ్ స్లైసెస్ చూ చుట్టూ మిగిలిపోయాయి కదా ఆ స్లైసెస్ చుట్టూ ఉన్న పాడుతో రోల్ చేసేసి లాలీపప్స్ లాగా చేసి వాటికి కూడా టూత్పిక్ పెట్టేసుకొని నుంచి చాక్లెట్ సిరప్ని కూడా తను స్ప్రెడ్ చేసుకొని తన స్నాక్స్ తను రెడీ అనమాట సో ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా ఒకే ఒక లైక్ చేసి మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో మనకి ఇప్పుడు ఫైవ్ మినిట్స్లో స్నాక్స్ లాలీపాప్స్ రెడీ అయిపోయాయండి చిన్న చిన్న పిజ్జా లాలీపాప్స్ అనొచ్చు సో రెడీ అయిపోయి చక్క చక్కగా బేక్ అయిపోయాయండి ఇంకేముంది పైనుంచి టమాటా కచ్చప్ కానీ మనము స్ప్రెడ్ చేసేసుకొని సర్వ్ చేస్తే పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి ఇప్పుడు పెద్ద వాళ్ళకు కూడా ఇంత పెద్ద ప్రాసెస్ చేయాలి అంటే మనకు చాలా టైం పడుతుంది కదా మీకు ఓపిక ఉంటే ఇలా చేసుకోండి ఓపిక లేదు అనుకోండి పిల్లలకి ఇలా చేసి పెద్దవాళ్ళము యాక్చువల్గా బ్రెడ్ స్లైస్ ఎంత ఉందో ఆ స్లైస్ పైన ఏమేమైతే మనము వన్ బై వన్ టాపింగ్ చేసామో అలాగా వన్ బై వన్ టాపింగ్స్ చేసుకొని దీన్ని కూడా ప్యాన్లోనే పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బేక్ చేస్తే చాలండి ఎంతో ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీ అయిన పిజ్జా అది కూడా బ్రౌన్ బ్రెడ్తో చాలా బాగుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి